ప్రస్తుతం బాలాపూర్ లడ్డు వేల మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం మనతో ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి భారత్ వరల్డ్ రికార్డ్స్ ప్రెసిడెంట్ కేవి రామారావు గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. రామారావు గారు నమస్తే. ముందుగా ఐ డ్రీమ్ మీడియా వీక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు నిజంగా ఒక అద్భుతమైనటువంటి పండుగ వాతావరణంలో ఉన్నాము, అందరం కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అయితే బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి చేసినటువంటి ఈ అద్భుతమైన కార్యక్రమంలో లక్షలాది మంది పార్టిసిపేట్ చేస్తూ మన భారతదేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటే రకంగా ఆ బాలాపూర్ పేరు చెప్పగానే మనకు గుర్తు వచ్చేది బాలాపూర్ లడ్డు. సో ఆ లడ్డుకు చాలా విశిష్టత ఉంది, ప్రత్యేకత ఉంది. అందువల్లే 1994 సంవత్సరంలో కేవలం 450 రూపాయల యాక్షన్తో మొదలైనటువంటి ఆ లడ్డు యాక్షన్ లాస్ట్ ఇయర్ 2022 దాదాపుగా 24,60,000 పలకడం జరిగింది. అంటే దీంట్లో అపారమైనటువంటి నమ్మకం కలిగినటువంటి భక్తులు అంటే ఆ లడ్డూని తీసుకోవడం ద్వారా, ఆ లడ్డూని యాక్షన్లో చేయించుకోవడం ద్వారా అందరికీ కూడా మంచి జరుగుతుంది. అలాగే మన బంధువులు ఉండనివ్వండి, లేకపోతే ఇతర మిత్రులు కానివ్వండి, బంధుమిత్రవర్గానికి పంచడం వల్ల వారికి కూడా మంచి జరుగుతుంది. పంట పొలాల్లో వేయడం వల్ల పంటలు అంటే వ్యవసాయం బాగా సాగుతుంది. అలాగే ఏదైనా ఓపెన్ ప్లాట్లో జరిగితే ఇల్లు కట్టుకోగలుగుతున్నాం, లేదా వ్యాపార సంస్థలు పెట్టుకోవడంలో వ్యాపార అభివృద్ధి జరుగుతుంది, దినదినాభివృద్ధి జరుగుతుందనే ఒక అపారమైనటువంటి నమ్మకం కలగడం వల్ల ఆ లడ్డూని ప్రతి ఏటా తీసుకోవడం జరుగుతుంది. అలాగే భారత్ వరల్డ్ రికార్డ్స్ కమిటీ ఈ బాలాపూర్ గణేష్ ఉత్సవం సమితి ఎవరైతే నిరంజన్ రెడ్డి గారు కానీ శ్రీనివాస్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి కృషిని గుర్తిస్తూ వారికి 3 సంవత్సరాల క్రితము భారత్ వరల్డ్ రికార్డ్స్లో పేరు నమోదు చేయడం జరిగింది, చోటు కల్పించడం జరిగింది. అలాగే కొడాలి శ్రీధర్ అని చెప్పి ఆయన తీసుకోవడం జరిగింది, ఆయన కూడా ఇవ్వడం జరిగింది. ఇలా ప్రతి సంవత్సరం మేము ఇస్తూ వస్తున్నాం. ఎందుకంటే వీరు ఈ లడ్డు యాక్షన్లో వస్తున్నటువంటి డబ్బులని ఆ వేము అంటే ప్రజా సంక్షేమానికి ఉపయోగిస్తున్నారు. వివిధ సేవా కార్యక్రమాలు కానివ్వండి, సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, అలాగే దేవాలయాల అభివృద్ధికి ఉపయోగిస్తున్నారు. కాబట్టి భారత్ వరల్డ్ రికార్డ్స్ కమిటీ తరఫున ప్రతి సంవత్సరం ఎవరైతే లడ్డూను యాక్షన్లో తీసుకుంటున్నారో వారి పేరుని భారత వరల్డ్ రికార్డ్స్ నమోదు చేస్తూ వారిని కూడా ఇంకా కాస్త ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుని ప్రతి ఏటా కూడా మేము లడ్డూ యాక్షన్లో తీసుకున్న వారికి భారత వరల్డ్ రికార్డ్స్తో చోటు కల్పిస్తున్నాము. అలాగే గత 13 సంవత్సరాలుగా లడ్డూని తయారు చేసి అంటే విశిష్టంగా చాలా భక్తితో తయారు చేసి ప్రతి ఏటా వినాయకుని సమర్పిస్తున్నటువంటి ఉమామహేశ్వర దేవు ఉమామహేశ్వరరావు గారికి వారిని కూడా ఈసారి భారత వరల్డ్ రికార్డ్స్లో నమోదు చేసి వారి పేరును కూడా నమోదు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. సో భారత్ వరల్డ్ రికార్డ్స్ తరఫున ఇక్కడ జరిగే లడ్డు వేలంకి సంబంధించి కూడా వీళ్ళు ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటూ ఉంటారు. సో దానికి సంబంధించి ఇప్పుడు రామారావు గారు మనతో మాట్లాడడం జరిగింది. సో మొత్తానికి బాలాపూర్ గణేష్ మరికొద్ది సేపట్లో ఇక్కడికి రాబోతున్నాడు. అంగరంగ వైభవంగా 9 రోజుల పాటు భక్తుల చేత విశేష పూజలు అందుకున్న బాలాపూర్ గణేష్ నిమజ్జనానికి తరలి వెళ్తాడు మరికొద్ది సేపట్లో. అంతకన్నా ముందు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసి బాలాపూర్ లడ్డు వేలం అనేది జరగబోతోంది, దానికి సంబంధించి అంతా సిద్ధం చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో గణేష్ ఇక్కడ చేరుకున్న తర్వాత వేలం అనేది స్టార్ట్ అవుతుంది.